వృషభరాశి వారికి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంది అష్టమస్థానంలో ఉన్నటువంటి శని వల్ల ఆకస్మికమైనటువంటి మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు ఆకస్మికమైనటువంటి మంచి అవకాశాలు అదృష్టం శని వల్ల మీకు లాభిస్తాయి అదే కోణంలో ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ పోటీ పరీక్షల్లోనూ వ్యాపార సంబంధమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలోను పూల మొక్కల వ్యాపారంలోనూ వ్యవసాయ సంబంధమైన అనుబంధ వ్యాపారంలోనూ అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యారంగంలో అదే కోణంలో ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు సంబంధించిన పోటీల్లో మంచి పదిపు చూపించి మీ శక్తికి తగినటువంటి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు అదేవిధంగా ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి లేదా చదువుకోవడానికి అవకాశం వచ్చిందని మీకు చెప్పడం కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తులు బయటపడతారు వాళ్ళు విదేశాలు వెళ్ళటానికి ఒక్కరోజు ముందు మీతో చెప్తారు ఇలా స్టేట్స్కి వెళ్తున్నాను నాకటి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని అంటే ఇన్నాళ్ళు మీ దగ్గర ఆ విషయాన్ని వాడు దాచిపెట్టారో సంగతి మీకు అర్థమైపోతుంది అంటే దాన్ని బట్టి మీరు అవి అర్థం చేసుకోండి మీరంటే మిగిలిన వాళ్ళకి ఎంత ద్వేషం ఉందో వాళ్ళ విషయాలు బయటికి రాకుండా అన్నీ జాగ్రత్తగా ఉంచుకొని మీకెక్కడ మంచి అవకాశాలు వస్తాయో అనే ఉద్దేశంతో ఎక్కడైనా ఉద్యోగం ఖాళీగా ఉన్నా ఎక్కడ ఉద్యోగం ఇచ్చే మహాత్ముడు ఉన్నా ఏదైనా మంచి విషయం ఏదైనా పేపర్లో మీరు చూడద్దు వాళ్ళు చూసినా మీకు చస్తే సమాచారం ఇవ్వరు ఎందుకు తద్వారా మీరు ఏమైనా బెనిఫిట్ పొందవచ్చు మీకు ఉద్యోగం రావచ్చు లేదా మీరు విదేశాలు వెళ్ళచ్చు లేదా మీకు డబ్బులు కలిసి రావచ్చు లేదా మీకు మంచి పేరు రావచ్చు అని వాళ్ళ బాధ ఇవన్నీ ఏవి వాడు చూడలేరు సహించలేరు బాధపడతారు కానీ అలాంటి వాళ్ళని మీరు నెత్తిరెక్కించుకొని పొరపాటు చేస్తారు అందువల్ల మీరు నష్టపోతారు నష్టపోయినా భగవద్ అనుగ్రహం ఉంది కాబట్టి ఎంత నష్టపోయినా అంతకి రెట్టింపు మళ్ళీ మీరు సంపాదించుకోగలుగుతారు కారణం దైవానుగ్రహం రెండవది ధర్మం మీ వైపు ఉంది అందువల్ల కనుక ఇలాంటి విషయాల్ని గమనించి నిజమైన స్నేహితులెవరో దొంగ ఎవరో మీరు తెలుసుకోవడం చాలా అవసరం మీరు తెలుసుకోవాలి మీ వాళ్ళకి చెప్పాలి మీ పిల్లల్ని సరైన దారిలో నడిపించాలి సమాజం పోకడ అర్థం చేసుకోకుండా ఎంత విజ్ఞానం ఉన్నా కానీ అది ఉపయోగపడదు ఖచ్చితంగా ఉపయోగపడదు లోకాభిరామాణం తెలిసి ఉండాలి లోకం యొక్క పోగడ కొద్దో గొప్ప తెలిసి ఉండాలి జనం యొక్క నాడి తెలిసి ఉండాలి ఇవేవి లేకుండా ఎంత ప్రతిభాస సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు పొందలేదు ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ పరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతి రత్య కూడాను అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగిన సూచన అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడాను సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి తోటి ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం పాయసం అమ్మవారికి నివేదనగా పెట్టడం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి